ఆగస్టు 9 10వ తేదీల్లో తలపెట్టిన రాష్ట్రవ్యాప్త కార్మిక మహాధర్నాలను విజయవంతం చేయాలని జిల్లా ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి టేకమల్ల సమయ అన్నారు. నగరంలోని సిపిఐ కార్యాలయంలో ఏఐటీసీ ఆధ్వర్యంలో రూపొందించిన వాల్ పోస్టర్లను విడుదల చేశారు. దేశంలోని అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టనున్న జాతీయ మహాధర్నాలో భారీ ఎత్తున కార్మికులు హాజరు కావాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆందోళన చేపడుతున్నామని చెప్పారు. ఇన్సూరెన్స్ ఉద్యోగులు సైతం ఇందులో పాల్గొన్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా కార్మికులు ఎదుర్కొంటున్న 12 డిమాండ్లపై ప్రధాన అంశాలు తీసుకోబోతున్నామని తెలిపారు. ఎంవీఐ యాక్టు, రైతు మద్దతు ధర, సమాన పనికి సమాన వేతనం, జీపీ కార్మికుల సమస్యలు, 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలనే అంశాలపై పోరాటం చేయనున్నామని చెప్పారు. కార్మికులందరూ పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి టేకమల్ల సమయ, అధ్యక్షుడు కటికరెడ్డి, బుచ్చన్న, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆగస్టు 9 10 తేదీలలో జాతీయ మహాధర్నాలు జరగబోతున్నవి. ఈ మహాధర్నాలు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక, ఉద్యోగ వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాల, రైతాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో 9 10 తేదీలలో కరీంనగర్ జిల్లాలో పెద్ద ఎత్తున కార్మిక వర్గం, రైతాంగం, అన్ని రంగాల బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ ఉద్యోగులు కూడా ఇందులో పాల్గొంటున్నారు. ఏఐటీసీ ఆధ్వర్యంలో మరి జాతీయ పిలుపు మేరకు కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపులో భాగంగా 9 10 తేదీల్లో మరి కలెక్టరేట్ల ముందట ధర్నా ర్యాలీలు నిర్వహించడం, ఆ కార్మిక సంఘాలు అన్నీ కూడా హమాలి సంఘాలు, పోతే ఫర్టిలైజర్ కానీ, అంగన్వాడీ కానీ, ఆశా వర్కర్లు కానీ, స్కీమ్ కానీ, ఆర్టీసీ, ఎల్ఐసి ఇతర భాగాలలో ఉన్నటువంటి సంఘాలు అన్నీ కూడా ఇందులో పాల్గొని, అనేక వ్యవసాయ సంఘ కార్మికులు కూడా ఇందులో పాల్గొని కూడా ఈ యొక్క కార్మిక చట్టాలను వెంబడే మరి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని రద్దు చేయాలనేది 44 చట్టాలను మరి 4 కోట్లకు కుదించి మరి ఏదైతే మరి చేస్తున్నటువంటి విధానం పైన ఈ పోరాటం చేస్తున్నది.